ఆయన యేసుక్రీస్తు నామములో యేసయ్య మహిమలు అన్న కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ కొరకు మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు, మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు మీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాం. ఈ ప్రార్థన టీవీ ద్వారా ఇగో తండ్రి, నీ దైవత్వమానం అందించుటకు మాకు మరొక తరుణం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ టీవీ ద్వారా నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడా, నీవే నీ బిడలతో నీ వాక్యంతో మాట్లాడి వాళ్ళని బలపరచండి, స్థిరపరచండి. వారు ఆత్మీయంగా నీలో ఎదుగుటకు సహాయం చేసి వారి అవసరతలు అక్కలన్నీ నీ నామంలో తీర్చమని యేసు నామమును ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడలారా, ఆ దేవుని వాక్యం వినుటకు మిమ్మల్ని అందరికీ మరోసారి ప్రేమపూర్వకంగా టీవీ వద్దకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈనాటి దేవుని వాక్య అంశాన్ని ఒకసారి మీరందరూ కూడా రాసుకోండి, వినండి. వాక్యానుసారముగా ప్రార్థించుడి అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. మరొకసారి అంశాన్ని చెప్తున్నాను, వాక్యానుసారముగా ప్రార్థించుడి. దీన్ని ఆధారం చేసుకుని వాక్యంలోనికి వెళదాము. మొదటి యోహాను పత్రిక 5:14-15 వచనాలను ధ్యానం చేసుకుందాం. మనము ఏమి అడిగినను ఆయన మన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనమాయనను ఏడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఇదిగో మనం ఏమడిగినా దేవుని చిత్తానుసారముగా అడగాలి, దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రార్థించటం అంటే దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడే మనము, దేవునితో ప్రార్థించే మనము, దేవునిని అడిగే మనము దేవుని చిత్తమును అనుసరించి ప్రార్థించాలి. మనం అడిగిన మనవి ఖచ్చితంగా దేవుడు వింటాడు, దానికి జవాబు అని వాక్యమును ఎత్తిపెట్టి వాక్యానుసారముగా నువ్వు ప్రార్థించాలి. లోకంలో ఏదో విషయాలు నువ్వు మాట్లాడి ప్రార్థించడం కాదు, కానీ దేవుడు వాక్యంలో, దేవుని గ్రంథంలో ఏ వాక్యమైతే నువ్వు విన్నావో, ఏ వాక్యమైతే నీతో మాట్లాడిందో ఆ వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు అడిగినవి నన్ను అనుసరించి నువ్వు నన్ను అడిగిన ఎడల అడిగినవన్నీ నువ్వు పొందుకున్నావని నమ్మమంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ప్రార్థించేది ఎలా ఉండాలి, ప్రార్థించే నువ్వు ఎలా ప్రార్థించాలి అంటే దేవుని చిత్తమును అనుసరించి ప్రార్థించాలి. అంతేగాని నేను ప్రార్థించాను, నా ప్రార్థన దేవుడు ఆలకించలా, నా ప్రార్థనకి జవాబు రాలా, నాకు దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నాకు న్యాయం చేయలా, అందరి జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు, నా జీవితంలో కార్యాలు చేస్తలేదని నువ్వు నిరాశపడవలసిన అవసరం లేదు. ప్రార్థించే నువ్వు దేవుని చిత్తమును అనుసరించి ప్రార్థించు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తం ఏంటి? అయ్యా నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే భక్తుడు అన్నాడు, అలా యేసుప్రభు వారు కూడా అన్నాడు, అయ్యా నీ చిత్తమైతేనే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, నా ఇష్టం మాత్రం కాదు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు ఖచ్చితంగా, కానీ
దేవుని చిత్తముని అనుసరించి మనం ప్రార్థన చేయాలి. ఆయన మాటను వింటున్నావా? ఆయన మార్గములో నుండి వస్తున్నావా? ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? దినము మొదలుకొని దినము ముగించే దరుకు దేవుడి కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన చిత్తమును అనుసరిస్తున్నావా? ఆయన ఇష్టాలను చేస్తున్నావా? చేయకుండగా నీ ఇష్టారాజ్యంగా నువ్వు తిరుగుతూ, నీ ఇష్టారాజ్యంగా నువ్వు బ్రతుకుతూ, నీ అవస్థత వచ్చినప్పుడు, నీ అక్కడ వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, ఇదిగో నా ప్రార్థన ఆలకించమంటూ దేవుడు ఆలపించాడు. సుమా, దేవుని బిడ్డ, ఆలోచించి దేవుని చిత్తం ఏంటో అనుసరించు. దేవుడి ఇష్టం ఏంటో తెలుసుకో. ఆయన అంటున్నాడు, ఇదిగో నా ఇష్టంగా నువ్వు నడు, నా ఇష్టంగా నువ్వు జీవించు, నీకేది ఇష్టమో నాకు అడుగు, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. మొదటి మాటగా అంటున్నాడు, దేవుని చిత్తమును అనుసరించి ప్రార్థిస్తే దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. అది ఉపవాస ప్రార్థన అవ్వచ్చు, అది మోకాల ప్రార్థన అవ్వచ్చు, కన్నీటి ప్రార్థన అవ్వచ్చు, పెనుగులాడే ప్రార్థన అవ్వచ్చు, గోజాడే ప్రార్థన అవ్వచ్చు, ఏ ప్రార్థన అన్నా దేవుడు ఆలకించాలండి. ఎందుకంటే భక్తుడు అన్నాడు, శుతి స్థితిని మారుస్తుంది ప్రార్థన, మన పరిస్థితిని మారుస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రార్థన అంటే సామాన్యమైనది కాదు. దేవుని సంఘం, ప్రార్థన నీకున్న స్థితిగతులను మార్చేస్తుంది, ప్రార్థన నీ పరిస్థితులని మార్చేస్తుంది. కనుక నువ్వు వాక్యానుసారమైనటువంటి ప్రార్థన, దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. ఏదో 2-3 నిమిషాలు ప్రార్థన చేసేసి దేవుని ఆ ప్రార్థన ఆలకించలేదు అంటే కుదరదు. ఎప్పుడో నీ అవస్థత కలిగి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే కుదరదు. నీకు దేవుడు ఇదిగో ఒక దినానికి 24 గంటలు నిన్ను అనుగ్రహించాడు దేవుడు. అంటే దాదాపు 2 గంటల 40 నిమిషాలు దశింబాగు ప్రార్థన నువ్వు చేయాలి. దేవుడు 24 గంటలు ఆయుష్ని, ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే అందునిమిత్తం ఎంతగానో దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చెయ్యాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో భక్తులు 3 సార్లు ప్రార్థన చేశారు దినానికి, ఒక భక్తులు 5 సార్లు ప్రార్థన చేశారు, ఒక భక్తుడు 7 సార్లు దేవుణ్ణి స్తుతించాడు. నువ్వు దినమునికి ఎన్నిమార్లు ప్రార్థన చేస్తున్నావు? దినానికి ఎన్నిమార్లు దేవుడి సన్నిధి నువ్వు వస్తున్నావు? దేవుడి కాలు పట్టుకుని నువ్వు ఎన్నిమార్లు ప్రార్థన చేస్తున్నావు? ఈ రాత్రి ఒక్కసారి ఆత్మ పరిశోధన చేయి. దేవుడు అంటాడు, నువ్వు నాకు ప్రార్థన చేస్తే నేనేం చేస్తాను? నీ ప్రార్థన నేను ఆలకిస్తా, నీ మనవి నేను ఆలకిస్తాను అంటున్నాడు. 15వ వచనం చూడండి ఒకసారి. మొదటి యోహాను, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించు. నువ్వేం అడిగినా దేవుడు నీ మనవిని తోసివేయడు అంట, నీ మనవి వింటాడు. నువ్వు చెప్పిన మాట ఆయన వింటాడు, నువ్వు అడిగిన కార్యాలు ఆయన చేస్తాడు. కానీ వాక్యానుసారంగా నువ్వు అడగాలి. వాక్యానుసారమైనటువంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకనే దేవుని చిత్తమును అనుసరించి ప్రార్థించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరో మాట చూద్దాం. 2వ మాటగా మార్కు సువార్త 11:24 ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11:24 ఒకసారి ధ్యానం చేసుకుందాం. చూడండి, అందుచేత మీరు ప్రార్థన చేసేటప్పుడు అడుగుచున్న వాటికంటే పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగినవన్నీ పొందావని నమ్మమంటున్నాడు. ఇక్కడ 2వ మాటకు అంటున్నాడు, నువ్వు విశ్వాసంతో ప్రార్థించాలి. దేంతో? విశ్వాసంతో ప్రార్థించాలి. నేను అడిగాను నా తండ్రి, నా యేసయ్య ఖచ్చితంగా నాకు అనుగ్రహిస్తాడు అని ప్రార్థించాను. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిచ్చింది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టులై ఉండుట అసాధ్యము. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు అవన్నీ దొరుకుతాయని నమ్మో. ఆలస్యమైనా సరే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆలస్యమైన దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఉపాస ప్రార్థనలో పాల్గొంటున్నావా? విశ్వాస కూడికిలో పాల్గొంటున్నావా? 21 రోజు ఉపాసం ఉన్నావా? 7 రోజులు ఉపాసం ఉన్నావా? లేదా 30 రోజులు ఉపాసం ఉన్నావా? 40 రోజులు ఉపవాసం ఉన్నావా? 50 రోజులు ఉపవాసం ఉన్నావా? నీ ఒకవేళ నీ కార్యం జరగకపోతే నీలో నిరాశ రాకూడదు, నీలో అవిశ్వాసం రాకూడదు. విశ్వాసంతో ఉండు. విశ్వాసాన్ని కర్తయు కొనసాగిస్తున్నటువంటి యేసయ్య
ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రార్థించిన నీవు, ప్రార్థిస్తున్న నేను విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసింది నీకు దొరుకుతుందన్నాం. నువ్వు దేని కొరకు ప్రార్థన చేసినా ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయన ప్రార్థన వినేవాడు, ఆయన ప్రార్థనని తోసివేసే దేవుడు ఎంత మాత్రం కాదు. దేవుడి సంగమా, నువ్వు ఏ విషయమై ప్రార్థిస్తున్నావు? వ్యాధ, బాధ, కష్టమా, ఇరుక, ఇబ్బంది, వివాహమా, లేని స్థితి, అప్పులున్నాయా, బిడ్డలు లేని స్థితిలో ఉన్నావా, ఇల్లు లేని స్థితిలో ఉన్నావా, వాహనం లేని స్థితిలో ఉన్నావా, ఆరోగ్యం లేని స్థితిలో ఉన్నావా, బంధకాలలో ఉన్నావా, చెరసాలలో ఉన్నావా, దేంట్లోనూ ఉన్నావు? నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు మహిమ కలుగునుగాక. ఇదిగో పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు, సంఘము అత్యాశక్తితో ప్రార్థిస్తున్నప్పుడు, పేతురు చెరసాల నుంచి ఆ సంఖ్యలు విడిపించబడి ఆయన చెరసాల నుంచి విడుదలయ్యి ప్రార్థిస్తున్నటువంటి ఆ స్థలానికి వచ్చి తలుపు కొడుతున్నట్టు మన వాక్యంలో చూస్తాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక చిన్నది వెళ్ళి తలుపు తీసినప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే సంఘము అత్యాశక్తితో ప్రార్థించింది. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు కూడా ప్రార్థన యందు పట్టుదల కలిగి, ప్రార్థనలో విశ్వాసం కలిగి, ఇప్పటి వరకు ప్రార్థన చేసిన ఎన్నో కార్యాలు జరిగి ఉండొచ్చు, కొంతమందికి ఎన్నో కార్యాలు ఆగిపోయి ఉండొచ్చు, విశ్వాసంతో అడగలేదేమో, దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థించలేదేమో, ఆత్మ పరిశోధన చేసుకుని పొరపాటును ఒప్పుకుని మరలా ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకున్న దానికంటే అత్యధికముగా నీ ప్రార్థనకి నేను జవాబు ఇస్తాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మూడవ మాటగా మరొక మాటను చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1:9 ఒకసారి ధ్యానించుకో. మన పాపములను మనం ఒప్పుకుని ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మూడవ మాటగా అంటున్నాడు, నీ పాపమును ఒప్పుకుని ప్రార్థన చేయి. చాలామంది ఈ దినాల్లో పాపాన్ని ఒప్పుకుంటలేదండి, కప్పుకుంటున్నారు. వాక్యం అంటది, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ పాపాలు ఒప్పుకోవాలి. పౌలు గారు అంటాడు తన పత్రిక రాస్తూ, అయా పాపులలో నేను మొదటి పాపుని. ఇదిగో ఒక దైవజనుడిగా, ఒక ఆత్మ కలిగినటువంటి దైవ సేవకుడిగా నేను చెప్పగలుగుతున్నాను, నీ ప్రార్థనకు ఇప్పుడు జవాబు ఎందుకు రాలేదంటే నీ పాపాలు ఒప్పుకోలేదేమో, నీ పాపాలు దేవుడి ముందర దాచుకుంటున్నావేమో, మనుషుల ముందర దాచుకుంటున్నావేమో, పరిశుద్ధుడిలాగా పరిశుద్ధురాలులాగా నువ్వు తిరుగుతున్నావేమో, నీ పాపాన్ని కప్పుకున్నావు కనుకే నీ ప్రార్థనకి జవాబు రావట్లా నువ్వు ఎన్ని దినాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు చేసినా జవాబు రాకపోవటానికి కారణం ఏంటండి? నీ పాపం ఒప్పుకోవాలి. పాపం అనగేంటండి? స్త్రీ పురుషుడు చేసింది పాపమా, లేకపోతే పురుషుడు పురుషుడు కొట్టుకుని పొడుచుకుంటే పాపమా? పాపం అంటే ఏంటి? దొంగతనం చేసే పాపమా, వ్యభిచార పాపమా, ఏంటి పాపము? దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డమైన నువ్వు, విశ్వాసమైన నీవు, రక్షింపబడిన నీవు, దేవుడితో కార్యాలు పొందిన నీవు, దేవుని మందిరానికి వెళ్ళపోతామే పాపం, ఆదివారం ఆరాధనకి వెళ్ళపోతామే పాపం, ఉపవాస ప్రార్థనలో పాల్గొనకపోతామే పాపం. దానిని ఒప్పుకో. అంతకంటే ఇంకా భయంకరమైన పాపాలు ఉన్నాయా? ఇదిగో మనుషులు స్వస్థం లేదులే అని పాపం చేసుకుంటూ తెల్లబట్టలు వేసుకుంటూ ఇదిగో హోదా కలిగి నువ్వు తిరుగుతున్నావేమో. నువ్వు నేను ఏం చేస్తున్నావో మనుషులకు తెలపోయినా, సంఘానికి తెలపోయినా, సంఘ కాపరికి తెలపోయినా, దైవ సేవకులు సేవకురాలకు తెలపోయినా, దేవుడికి సమస్తము తెలుసు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకనే దావీదు అన్నాడు, అయా నీ కనులెదుటే నేను పాపము చేసి ఉన్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక పాపము నొప్పుకుని ప్రార్థన చేయి, ప్రార్థనకి జవాబు వస్తుంది. పాపాన్ని ఒప్పుకో. సేవడికి ఇవ్వాల్సిన ఇస్తున్నావా?
దేవుడికి వల్చినిస్తున్నావా? దేవుడి సన్నిధికి వస్తున్నావా? దేవుడి మొక్కుబడి చెల్లిస్తున్నావా? ఎలా ఉన్నావు? దేవుడిచ్చింది తిని ఊరికనే కూర్చుంటున్నావా? ఇంట్లో దేవుడి సన్నిధిరా, ఒప్పుకో. దావీదు ఒప్పుకున్నాడండి, దావీదు ఒప్పుకున్నాడండి. పాపం బెసబాతో పాపం చేశాడు, ఒప్పుకున్నాడు. ఇదిగో తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన బిడ్డలు చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకనే గొర్రెలు కాసే దావీదు మహారాజు అయ్యాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నీనా పాపాల సంగతి ఏంటి? నీనా పాపాల సంగతి ఏంటి? పాపాన్ని కప్పుకుంటున్నావా, ఒప్పుకుంటున్నావా? ఇదిగో ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు. పాపం ఒప్పుకుని ప్రార్థించి. పౌలు భక్తుడు అన్నాడు, అయ్యా పాపుల్లో కల్లా మొదటి పాపినే. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో దావీదు అంటున్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందే అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మన తల్లిదండ్రులు పాపంలో మనల్ని కన్నారండి. ఈ భూమి మీద ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాదండి. ఏ రీతిగా పరిశుద్ధులు అయ్యామంటే యేసు రక్తముతో మనము పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఏ పాపం మెరిగిన వాడు అరికాలు మొదలుకుని నరినెత్తి వరకు ఎక్కడ కూడా యేసులో పాపము లేదండి. ఆయన ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉందని నిరూపించి వారు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఆ మాట అనగలుగుతున్నావా? నీ సంఘస్థుల మాట అనగలుగుతున్నారా? నీ ఆత్మీయ తండ్రి ఆ మాట అనగలుగుతున్నాడా? నీ దైవజనుడు ఆ మాట అనగలుగుతున్నాడా? ఇదిగో యోబు కొరకు దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఇదిగో దావీదు కొరకు దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఇదిగో దానియేలు కొరకు దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. నీ కొరకు దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడా? నీ భర్త నీ కొరకు సాక్ష్యం చెప్తున్నాడా? భార్య అయినటువంటి నీ కొరకు, నా భార్య పరిశుద్ధురాలండి. నీ భార్య నీ కొరకు సాక్ష్యం చెప్తుందా? నా భర్త పరిశుద్ధుడండి. ఇదిగో నీ బిడ్డల కొరకు నీ తల్లిదండ్రులు సాక్ష్యం చెప్తున్నారా? నా కొడుకు భక్తుడండి, నా కొడుకు పరిశుద్ధుడండి, నా కూతురు పరిశుద్ధురాలండి అని నీ తల్లి నీ కొరకు సాక్ష్యం ఇస్తుందా? ప్రియ దేవుని కుమార్తె, కుమారుడా, ఈ రాత్రి ఆత్మ పరిశోధన చేయి. దేవుడి మాటలు వింటున్న నీవు నీ పాపమును ఒప్పుకోవాలి. ఖచ్చితంగా నీ పాపాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే పౌలు అన్నాడు, ఆయన పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నాలుగో మాటకు చూద్దాం చూడండి, నాలుగో మాటకు చూద్దాం. ఇంకా మనం ప్రార్థన ఎలా చేయాలి? నాలుగో మాటకు చూద్దాం చూడండి. ఎబ్రి పత్రిక 5:7 ధ్యానించుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతోనూ తనని మరణము నుండి రక్షింప గలవాడికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాలుగో మాట అంటున్నాడు ఆఖరి మాటగా, కన్నీటితోనూ మహారోదనతోనూ నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎలా ప్రార్థన చేయాలండి? కన్నీటితో. ఎలా ప్రార్థన చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేసే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు. చెట్టుకు నీళ్లు కావాలండి, చేనుకు నీళ్లు కావాలి. ఆ నీళ్ళన్నది ఉంటేనే అవి బాగా ఫలిస్తాయి మనకు కూడా. అందుకనే దావీదు తన కీర్తనలు అంటాడు, కన్నీటితో ఇత్తువాడు సంతోషకరమైన పంట కోస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు కన్నీటితోనూ మహారోదనతోనూ నువ్వు ప్రార్థన చేయాలి. స్త్రీలు చాలామంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజులో పురుషులు చాలామంది కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. దేవుడి సంగమా, నువ్వు కూడా ప్రార్థన చేయి. స్త్రీలలో కూడా కొంతమంది ఉండొచ్చు. కన్నీటితో మహారోదనతో నువ్వు ప్రార్థన చేస్తే అది వాక్యానుసారమైనటువంటి ప్రార్థన. దేవుడికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారు కన్నీటి కార్చారని, కన్నీటితో ప్రార్థన చేశారని మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన ఆ యొక్క ఆ గచ్చమనే తోటలో ఆయనకి ఇష్టమైన ప్రార్థన మోకాల మీద ఉండి కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కన్నీటి ప్రార్థన నీలో ఉందా? మోకాలు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడైనా మోకాల మీద ప్రార్థన చేశావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశావా? ఎప్పుడు రాత్రి 12 తినేద్దామా, ఎప్పుడు పగలు 3 దాటుతుందా తినేద్దామా అని ఉంటున్నావా? తిండి కొరకు నువ్వు బ్రతకొద్దు, బ్రతుకుట కొరకు తిను.
మనం బ్రతకాలని కొద్ది తింటాం, కొద్ది తాగుతాం. కొంతమంది ఆ తిండే బ్రతుకులాగా బ్రతుకుతున్నారు, దేవుని మర్చిపోతున్నారు, ఉపవాసం మర్చిపోతున్నారు. ఒక ఆయన నాకు అంటున్నాడు, మీరు ఎక్కువ మీ సంఘాల్లో ఉపవాసం ఉంటారు, మీరు కూడా ఉపవాసం ఉంటారు, ఎందుకు అయ్యారు అన్నాడు. ఏంటి అయ్యారు అనేది ఆయన అన్నాడు, ఉపవాసం ఉంటాడు గ్రామర్ తగ్గిపోద్దండి, అందం తగ్గిపోద్దండి. నేను అన్నాను, తగ్గిపోయినా బాధ లేదు, మా సంఘం మీ ఉపవాసం ఉండటం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవుని సంఘం ఆ దేవుడి మహిమ కలుగునుగాక. కన్నీటితో మహా రోదనతో రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేయి, గుండె కొట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, యవనుడా, యవనస్తురాల, వృద్ధులా, ఎవరైతే ఉన్నారో, కన్యకులు, బాలబాలికలు, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, వాక్యానుసారమైనటువంటి ప్రార్థన మనం చేస్తే దేవుడు ఆలకిస్తాడు. దేవుడి సంఘమా, మహా రోదనతో మనము కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన చేస్తూ నేర్చుకో, ఉపవాస ప్రార్థన చేయటం నేర్చుకో, వాక్యానుసారమైన ప్రార్థన చేయటం నేర్చుకో, విశ్వాసంతో ప్రార్థన చేయటం నేర్చుకో, పాపమును ఒప్పుకుని ప్రార్థన చేయి. తల్లిదండ్రుల దగ్గర దాసినట్టు, అన్నతమ్ముల దగ్గర దాసినట్టు, అక్క చెల్లెల దగ్గర దాసినట్టు, ఆఫీసులు ఉన్న వారి దగ్గర దాసినట్టు, ఇదిగో వ్యాపారం ఉన్నవారి దగ్గర దాసినట్టు, ఉద్యోగాల దగ్గర దాసినట్టు, సేవకుల దగ్గర దాసినట్టు, విశ్వాసుల దగ్గర దాసినట్టు, నీ పాపాన్ని దేవుడి ముందర దాయటానికి నువ్వు సరిపోవని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయన చూచుచున్నా దేవుడు, ఆకాశము నుండి తేరి చూస్తున్నాడు ఆయన నరుడు ఏం చేస్తున్నారని. ప్రతిదినము ఆయన తేరి చూస్తున్నాడు. తస్మా జాగ్రత్త, ఇప్పటివరకు పాపంలో ఉన్నావేమో, ఆ పాపాన్ని ఒప్పుకుని దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి కన్నీటి కడిగి రోదన ఉంటే నీకు ఏది కావాలో దేవుడు సమస్తము ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు మీ హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చెయ్యును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఇదిగో ప్రభువా, వాక్యానుసారంగా మీరు ప్రార్థించండి అని నాలుగు మాటలు ఈరోజు నీ బిడ్డలతో నా ద్వారా పరిశుద్ధాత్ముడ మాట్లాడిచ్చావు. ఇదిగో తండ్రి, మొదటిగా ఇదిగో తండ్రి నీ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ఉన్నావు. రెండవదిగా ప్రభువా, ఇదిగో ప్రభువా విశ్వాసంతో ప్రార్థించమన్నావు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మూడవదిగా పాపం ఒప్పుకుని ప్రార్థన చేయమన్నావు. నాలుగవదిగా కన్నీటితో మహారోదనతో ప్రార్థన చేయమన్నావు. ఆ రీతిగా మేము ఉండేకు సహాయం చేయమని. నిజమే తండ్రి, ఈ దినాల్లో అన్నీ ఒప్పుకుంటున్నాం కానీ పాపం ఒప్పుకుంటాం లేదు. పాపాన్ని దాచిపెట్టుకుంటున్నాం. పాపమును దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు కానీ దాన్ని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడన్నాం. పాపములు ఒప్పుకుని సన్నిధిలో మేమందరం కనికరం పొందులాగన సహాయం చేయమని, వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నీళ్లు కట్టి ఫలింపు చేయమని. నాయన, ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నారు ఎవరైతే వ్యాధి బాధల్లో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారో, వారందరూ చేసినటువంటి ప్రార్థన మీరు ఆలకించి ఆ ప్రార్థనలకు జవాబు దయచేయమని. ప్రార్థన పరిస్థితిని మారుస్తుందన్నావు. వాళ్ళు మంచి ప్రార్థనలు చేసి, నీకు ఈ వాక్యానుసారమైన ప్రార్థన చేసి వారి పరిస్థితులన్నీ కూడా మార్చుకున్నట్టుకు సహాయం చేయమని. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు దివ్యనామముని ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకత్యకు పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సావాసమును సమాధానమును ఈ ప్రార్థన టీవీ ద్వారా, ఇదిగో వాక్యానుసారముగా ప్రార్థించుడు అనబడిన అంశం ద్వారా వాక్యము నిన్నటువంటి మీకును మీ కుటుంబాలకును, లోకములో సకల పరిశుద్ధులకు, ఇయో సేవ చేస్తున్న సేవకులు వారి పరిచర్యకు, ఈ యొక్క టీవీ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి బిడ్డలకు దేవుని యొక్క కృప, దీవెన, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభురాకర పర్యంతరము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభు మహిమలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు అందరికీ వందనాలండి. దేవుని యొక్క సన్నిధిలో మరి మాకు ఒక మందిరం ఉంది, ఆ మందిరం సాల్తం లేదు, ఒక చోట స్థలము కూడా తీసుకుంటాం జరిగింది. ఆ స్థలంలో మరి మందిరం నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం. మీరందరూ ప్రార్థన చేయండి, మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించి దేవుని మందిరము నిర్మాణం జరుగుట కొరకు మీ యొక్క సహాయాలు మాకు అందించవలసిందిగా దేవుని పేరిట మీకు తెలియజేస్తూ, అలాగే ఈ టీవీ పరిచర్య కొరకు కూడా ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి మరి పని. మేము ఖచ్చితంగా సువార్త ప్రకటించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రకటించలేకపోయినా ప్రకటించిన వారికి సహకరించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సువార్త
ప్రకటించడం ఎంతో గొప్ప భాగ్యము, ధన్యత. కనుక మేము చాలా భారంతో ఈ యొక్క సువార్తను ప్రకటించిన కొరకు మేము ప్రయాసపడి, మేమెంతో భారంతో ప్రయాసతో ఈ సువార్త ప్రకటించాలని ఈ టీవీ ద్వారా ఎంతో ప్రయాసపడుతున్నాం. దేవుని యొక్క సువార్త పరిచర్య భారంలో మీరు కూడా పాల్భాగస్తయి ఆత్మీయంగా ఈ పనిని మీరు సహకరించాలని ప్రార్థన చేయండి. మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా దేవుని పేరుతో తెలియజేస్తూ, ఖచ్చితంగా ఒక దైవజనులుగా మేము 24 గంటలు కూడా దేవుడి సేవలోనే, ఇంక వేరే పని ఏం లేదు, దేవుని సేవలోనే మేము ఉండి దేవుని పరిచర్య మేము జరిగిస్తున్నాం. అనేక రీతిలుగా ఆయన పరిచర్య మేము జరిగిస్తున్నాం కనుక ఖచ్చితంగా మాకు అడిగే అధికారం మీ దగ్గర మాకు ఉంది కనుక మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి. మా యొక్క సువార్త పరిచర్య కొరకు సహకరించండి, ప్రార్థన చేయండి. ఆ నూతన మందిర నిర్మాణం కొరకు మీ ధారాళమైనటువంటి ఆ యొక్క కానుకలను ఇచ్చి దేవుని యొక్క దీవెన పొందండి. ఎందుకంటే దేవుని మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం అన్నారు. ఆ మందిరాన్ని నిర్మించబడితే అనేక మంది అక్కడికి వచ్చి దేవుని యొక్క సువార్తను విని రక్షణ పొందుతారు, దేవుని బిడ్డలుగా మారుతారు. అలాగే ఈ టీవీ సువార్త కొరకు కూడా మీరు సహాయం చేస్తే మా ద్వారా సువార్త అందించబడి అనేక మంది సువార్తను వింటారు, దేవుని బిడ్డలారా. కనుక ఇదంతా గ్రహించి గమనించి మీరందరూ సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా దేవుని పేరు మీకు తెలియజేస్తూ, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మీ కలిగిన అంతటిని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.